ఎట్టకేలకు తెలంగాణ ఎన్నికల నగరం అవడంతో పటాన్చెరు నియోజకవర్గం వైపే అందరి చూపు కనబడుతుంది. నీలం మధు ముదిరాజ్ ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాను, కేసీఆర్ పునరాలోచించుకోవాలని చెప్పి ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, నీలం మధుకి సంబంధించి పెద్ద ఎత్తున ఏవైతే మున్సిపాలిటీలు ఉన్నాయో నియోజకవర్గంలో ఆ మున్సిపాలిటీలకు సంబంధించిన నాయకులంతా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు, నీలం మధుకు మద్దతు తెలియజేస్తున్నారు. అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి కొల్లూరు మల్లేష్ ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మొన్న పటాన్చెరు పాదయాత్రలో మిమ్మల్ని చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, ఎందుకంటే పాదయాత్ర మొదలైన దగ్గర నుంచి చివరి వరకు మీరు నీలం మధు వెంట నడిచారు. ఏంటి, నీలం మధుతోనే ఉండబోతూ ఉన్నారా కొల్లూరు మల్లేష్ అనే వ్యక్తి? నీలం మధుతోటి ఉండబోతున్నానే వచ్చిన. అంటే అమీన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి మీరు కీలక కౌన్సిలర్గా ఉన్నారు, మొన్నటి వరకు మహిపాల్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలు చేసినా మీరు యాక్టివ్గా పాల్గొన్నారు, మహిపాల్ రెడ్డి గారు గెలుపు కోసం కృషి చేసిన వ్యక్తుల్లో కొల్లూరు మల్లేష్ ఒకరు అనేది వాస్తవం. ఏంటి, ఏమైంది మీకు మహిపాల్ రెడ్డి గారికి ఎక్కడ చేయడింది? ఎక్కడ ఏం చేయలేదు, కానీ మాకు న్యాయం జరగట్లేదు. అక్కడ ఏ పనులలో కానీ ఆత్మగౌరవం కానీ ఏం లేదు, ఏ పని కూడా పిలువరు, వాళ్ళు వాళ్ళే చేసుకుంటున్నారు. కాబట్టి ఆత్మగౌరవం ఇది తోటి మేము బయటకు వచ్చాం. మీన్పూర్ మున్సిపాలిటీలో మీ వైస్ చైర్మన్గా ఉన్న నందారం నరసింహగౌడ్ కూడా ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు రీసెంట్గా, అమీన్పూర్ మున్సిపాలిటీలో ఆత్మగౌరవం లేదు కౌన్సిలర్లకి, కేవలం చైర్మన్ మాత్రమే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడని, అది నిజమే అనుకోవచ్చా? అది నిజమే ఖచ్చితంగా. ఏ పని కూడా విలువడు ఆయన వర్క్లలో కానీ దేనిలో కానీ ఆయన నిర్ణయాలు తీసుకుంటాడు. కానీ మేము కూడా బయటకు వచ్చేసి ఇక్కడ ఆత్మగౌరవం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చింది. మీరు కూడా ఒక ముదిరాజు బిడ్డగా నీలం మధు వెనక నడవడంలో ఎటువంటి తప్పు లేదు, అంటే ముదిరాజ్ అన్న ఒక ట్యాగ్ కోసమే నీలం మధుతో నడుస్తూ ఉన్నారా, అన్ని వర్గాలకి న్యాయం జరగాలని కొల్లూరు మల్లేష్ నడుస్తున్నారు? అన్ని సంపన్న వర్గాలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో నీలం మధు అన్న దగ్గరికి వచ్చి ఈ ప్రశ్నకి సూటిగా సమాధానం కావాలి. సరే, గూడెం మహిపాల్ రెడ్డి గారు మనుషులు కానివ్వండి, ఇతర పార్టీలు వాళ్ళు చేస్తున్న ఆరోపణ అనుకోండి, మున్సిపాలిటీలో నీలం మధు ఒకవేళ నిలబడితే ఎన్నికల్లో ఆయన తరపున ఓట్లు వేయించేవాళ్ళు ఎవరు లేరు అంటున్నారు, మీరే ఒక కౌన్సిలర్గా ఉన్నారు, ఏం చెప్తారు? చాలామంది వస్తారు, వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే నిన్ననే నోటిఫికేషన్ వచ్చింది కదా, ఇప్పటివరకు ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఏదైనా పనులకు ఆటంకం కలగవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు రాలేరు. ఇప్పుడు అందరూ చాలామంది వెయిట్ చేస్తున్నారు నీలం మధు అన్న గురించి. ఖచ్చితంగా మెజార్టీ ఇస్తాం అమీన్పూర్లో. సరే, అమీన్పూర్ మున్సిపాలిటీలో మీరు కూడా నీలం మధు కోసం ఇంటింటికి వెళ్లాల్సి ఉంటుంది, చాలా ఒత్తిళ్ళు, మీ పార్టీ నుంచే మీకు ఎదురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు, ఏం చెప్తారు మహిపాల్ రెడ్డి గారిని కానివ్వండి స్థానిక బీఆర్ఎస్ నాయకులను ఎదుర్కోబోతూ ఉన్నారా? ఖచ్చితంగా ఎదుర్కొంటాం, మా వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరూ బయటకు వస్తారు, ఖచ్చితంగా మా ఆత్మగౌరవాన్ని మేము కాపాడుకుంటాం. ఈ గల్లి గల్లికి ఏ పనులు ఉన్నాయి అనేది కూడా నాకు మొత్తం సర్పంచ్గా పోటీ చేసినా కాబట్టి నాకు మొత్తం అవగాహన ఉంది. ఖచ్చితంగా మెజార్టీ, భారీ మెజార్టీ ఇస్తామని ఖచ్చితంగా. బీసీ వర్గమే కాకుండా రెడ్డి వర్గం కూడా ఆయన మీద అలసత్వంతో చాలామంది ఉన్నారు, బయటికి రాలేరు కాబట్టి ఇప్పుడు అందరు బయటకు వస్తారు. రెడ్డి వర్గం కూడా మాకు నీలం మధు అని అంటే నడుస్తుంది. కొంతమంది నాయకులు ఉన్నారు, ఏం చెప్తారు, పెద్ద ఎత్తున ముఖ్య కార్యకర్తల సమావేశాలు అయితే నడుస్తూ ఉన్నాయి, నీలం మధు తగేసి చెప్పారు ఖచ్చితంగా నేను ఎన్నికల బరిలో ఉండబోతున్నాను, కష్టపడేందుకు మీరంతా సిద్ధంగా ఉన్నారా? కష్టపడేందుకు మేము అందరం ముదిరాజులము, అందరం ఏకతాటిపైకి వచ్చి మేము ఈరోజు ఆల్రెడీ మదన్నకు సపోర్ట్గా నిలబడతాం. ఆల్రెడీ ఈ మన అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి కూడా మన బీసీ వర్గం అందరినీ కలుపుకొని కూడా, సంపన్న వర్గాల అందరినీ కలుపుకొని కూడా మేము మదన్నకు సపోర్ట్ చేయగలుగుతున్నాం. మేము దాదాపు 30-35% కూడా మేము మెజార్టీ ఇవ్వడం అనేది జరుగుతుంది అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి. ఏం చెప్తారు, నీలం మధు కోసం మీరు అందరూ పెద్ద ఎత్తున బయలుదేరుతూ ఉన్నారు, మంచి శుభపరిణామం రాబోతూ ఉందనుకోవచ్చా? శుభపరిణామే రాబోతుంది, ఎందుకంటే ఒక స్టూడెంట్స్ చదువుకున్నాకనే ఒక మాస్టర్ అవుతాడు, ఒక ఆడపడుచు ఒక ఇంటి కోడలు అయినాకనే అత్త అవుతుంది. ఇదూడు అంతే, మదన్నకి ఏంటంటే ఒక వార్డ్ నెంబర్ కాడికి వెళ్ళి సర్పంచ్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయికి వచ్చేసిండు. ఇక్కడ మార్మూల గ్రామంలో ఉన్న మదన్న ఎక్కడో ఉన్న ఢిల్లీకి పీఠాన్ని కదిలిచ్చిండు అంటే ఆశమాష కాదు, వాసమా కాదా? అందుకని చెప్పేసి ఇవాళ బడుగు బలగైన వర్గాలు అన్నీ మన మా బీసీ వర్గం అందరం ఏకతాటికి వచ్చి మాకు అన్యాయం జరిగింది కాబట్టి సంపన్న కులాలన్నీ కలిసి మదన్నను భారీ మెజార్టీతో గెలిపిస్తాము. రాబోయే కాలంలో ఇంకా మంచి రోజులు ఉంటాయి, మేము దానికి 100 కాదు 1000% చెప్తున్నాం. జై మదన్న. మల్లేష్ గారు, మీ అందరిని అడుగుతున్న ప్రశ్న, మీరందరూ ఒక పార్టీలో ఉన్నారు ప్రస్తుతానికి, బీఆర్ఎస్ పార్టీలో, అధికార పార్టీలో, నీలం మధుకి వేరే పార్టీ వాళ్ళు ఎవరన్నా టికెట్ ఇచ్చి ఆయన బరిలోకి వెళ్తే మీరు వెంటనే బీఆర్ఎస్ కండువాలు తీసేయడానికి సిద్ధంగా ఉన్నారు? అందరూ సిద్ధంగా. మా జాతికి కూడా అన్యాయం జరిగింది కాబట్టి ఆయన వెంట ఏ పార్టీకి ఏ కండు వేసుకున్నా మేము వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, ఆయన వెంబడి నడవడానికి సిద్ధంగా ఉన్నాం.
ఇప్పుడు ఆ లక్ష్యం అది కాదు. ఇప్పుడు ఏ పార్టీ ఇచ్చినా కానీ కూడా తీసుకునే కూడా సిద్ధంగా లేము. ఇప్పుడు ఇది గుంజుకోవడమే మా ధర్మం, ఎందుకంటే మాకు అన్యాయం జరిగింది కాబట్టి. ఇప్పుడు మా బీసీ వర్గం అంత ఒకటయ్యి ఆ సీటు గెలుచుకుంటేనే మా బీసీ గౌరవం నిలబడుతుంది. మేము దానికోసమే పోరాడుతున్నాం, ఖచ్చితంగా గెలిపిస్తాం. ఖచ్చితంగా నీలం మధు వెంట మా పయనం ఉంటుంది అని చెప్పి అమీన్పూర్కి సంబంధించిన కీలక నాయకులంతా చెప్తూ ఉన్నారు. ఒక విషయాన్ని మీరు గమనించవచ్చు, కొల్లూరు మల్లేష్ గారు కానివ్వండి, ఇక్కడ ఉన్న వాళ్ళంతా మొన్నటి వరకు సరే ఇప్పటికి అధికార పార్టీలో ఉన్న మహిపాల్ రెడ్డి గారి కార్యక్రమాల్లో వీళ్ళంతా యాక్టివ్గా పాల్గొన్నారు. మహిపాల్ రెడ్డి గారు రెండోసారి గెలవడం కోసం వీళ్ళందరూ పనిచేసిన వాళ్ళే. ఖచ్చితంగా ఈసారి నీలం మధును మేము గెలిపించుకోబోతున్నాం అని చెప్పి వాళ్ళు ఘంటాపథంగా చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16 పటాన్చేరు నియోజకవర్గం నుంచి.